ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి టాలీవుడ్ను తన వైపు చూసేలా చేశాడు యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు. డైరెక్టర్గా తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏ టైంలో అయినా షూటింగ్ స్టార్ట్ కావచ్చు. అందుకు తగ్గట్లుగా మేకర్స్ పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. ఇక 1980s గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కేవలం సెట్స్ కోసమే ఏకంగా 80 కోట్లు ఖర్చు చేసినట్లు వినికిడి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం న్యాచురల్ లుక్ రావడానికి రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లను వేయిస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఒరిజినల్ లుక్ రావడం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్లు వేస్తున్నాడు. కేవలం సెట్స్ కోసమే ఏకంగా 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. మంచి అవుట్పుట్ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. బుచ్చిబాబు విజన్కు తగ్గట్లుగా అతడు కోరుకున్న విధంగా సెట్స్ డిజైన్ చేయాలని స్ట్రిక్ట్ ఆదేశాలను ప్రొడక్షన్ టీంకు ఇచ్చారట. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం సెట్స్ కోసమే 80 కోట్లు పెడుతున్నారంటే అవి ఎంత న్యాచురల్గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే అనుకున్న దానికంటే కాస్త ఎక్కువే అయ్యేలా ఉంది. దీనికి మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్ రెడీగా ఉన్నాయట. ఇదిలా ఉండగా RC-16 కోసం తన బాడీని రెడీ చేసుకుంటున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇందుకోసం అతడు ఆస్ట్రేలియాకి స్పెషల్ ట్రైనింగ్కు వెళ్ళినట్లు సమాచారం. అక్కడే కొన్ని రోజులుండి తన బాడీని మూవీకి తగ్గట్లుగా మేక్ ఓవర్ చేసుకోబోతున్నాడు. కాగా చరణ్కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మీరు సెట్స్ కోసం పెట్టే బడ్జెట్తో 4 చిన్న సినిమాలు తీయొచ్చని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి రామ్ చరణ్ మూవీకి సెట్స్ కోసమే 80 కోట్లు పెడుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.